ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరికి కూడా ప్రైజ్ లార్డ్. ఈ రోజు చిన్న ప్రేయర్ పాయింట్ చెప్పేసి వెళ్దామని వచ్చానక్క. అదేంటి మనకి గ్రేస్ అండ్ వాడి ప్రేమ్, గ్రేస్ అండ్ ప్రేమ్ ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ డాడీకి బాగాలేదని ఆ మధ్యలో మనం ప్రేయర్ చేస్తాం. అక్క వినిపిస్తుంది చెప్పు. డాడీకి బాగాలేదని ప్రేయర్ చేస్తాం కదా, తనకి కరోనా వచ్చింది, అది ఇలా తగ్గింది, వెంటనే బ్లాక్ ఫంగస్ వచ్చి ఇక్కడ 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 ఇదంతా కూడా బాగా ఇట్లాగా అయిపోయింది. అయిపోతే ఏవేవో వాడే కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఆపరేషన్ చేయాలని ఏదో అన్నారట. చేస్తే కామాలోకి వెళ్ళిపోతారు, కష్టం అన్నారట. అయితే నేనేవో టెస్ట్లు ఏవో చేస్తే, నిన్నేవో టెస్ట్లు అయితే ఇస్తారంట. అయితే అప్పాదం రాదు కానీ ఇక్కడ ఈ ప్లేస్ ఇదంతా ఆపరేషన్ చేయాలి అన్నారట. రేపు చేస్తారంట ఆపరేషన్. కాబట్టి వాళ్ళ డాడీ గురించి మనం ప్రత్యేక ప్రార్థన చేయాలని కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ వస్తుంది కదా, అది వచ్చింది అనమాట తనకి. ఇదంతా ఇదంతా ఈ కన్ను ఇదంతా వచ్చి బాగా ఎంత రావు అయిపోయిందంట మొత్తం అంతా. అసలు ఆపరేషన్ చేస్తే కదా ఆయన బ్రతకరు అన్నారట. కానీ ఏవేవో టెస్టులు చేస్తే దేవుడు ఏదో అద్భుతం చేశాడు, ప్రస్తుతం పర్వాలేదు చెయ్యొచ్చు, అవకాశం ఉంది అన్నారంట. రేపు చేస్తానన్నారు. ఊర్లో కాకినాడ, వాళ్ళు అనుపర్తిలో ఉంటారు కానీ కాకినాడలో పెట్టారు హాస్పిటల్లో. ఒక 10-15 డేస్ హాస్పిటల్ అని అన్నారట. రేపు ఆపరేషన్. రేపు పిల్లలు మరి ప్రార్థన చేసేసుకుందాం. మీలో నుంచి ఒకరు ప్రార్థనలు నడిపించాలి. మరి గ్రేసీ ప్రేమ్ అన్న వాళ్ళ డాడీ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎవరు ప్రేయర్ చేస్తారు? మన మధ్యలో సన్వి ఉంది. సన్వి ప్రేయర్ చేస్తావా? చేస్తానక్క. చేసేనా? రియా వచ్చి కూర్చో. సన్వి ప్రేయర్ చేయకముందు మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రేయర్కి ఇన్వైట్ చేసేసి అప్పుడు ప్రేయర్ చేయాలి. ఒక్క నిమిషం. Yes. ఎస్యా మాకు దినాన్ని ఇచ్చేందుకు వందనాలు. అందరినీ దీవించండి, రోజంతా కాపాడారు ఎస్యా, వందనాలు. ఎస్యా గ్రేసీ అక్క ఇంకా ప్రేమ్ వాళ్ళ డాడీ గురించి ప్రేయర్ చేస్తున్నాం ఎస్యా. రేపు ఆపరేషన్ ఎస్యా, స్వస్థతని ఇవ్వండి ఎస్యా, హెల్ప్ చేయండి ఎస్యా, తొందరగా స్వస్థతని ఇవ్వండి ఎస్యా, ఇంకెవరికి రాకుండా చేయండి ఎస్యా, ఎవరికైతే బాగాలేదో స్వస్థతని ఇవ్వండి ఎస్యా, తొందరగా ఆపరేషన్ సరిగ్గా సక్సెస్ అయ్యేలాగా చేయండి ఎస్యా, బ్లాక్ ఫంగస్ కూడా పోయేలాగా చేయండి ఎస్యా, కాపాడండి ఎస్యా. చిన్న ప్రార్థన ఎస్యా నామంలో అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో ప్రజ్వలక్క ఉన్నారు, ప్రజ్వలక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. పిల్లలు ప్రదర్శించలోనే ఉండాలి. పిల్లలు ప్రేయర్ ప్రేయర్ అంటే ఏంటి? దేవునితో మాట్లాడదాం కదా. సో దేవునితో మాట్లాడేద్దామా? మాట్లాడేసి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో, ఏమేం చేయబోతున్నారో, మనతో ఎలా మాట్లాడబోతున్నారో అవన్నీ కూడా చూద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. రైట్. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ మీరు దీవించారు తండ్రి. ఈ రోజు వరకు సజీవుల లెక్కల్లో ఉంచారు. నీకు ఒక ప్రణాళిక ఉంది ప్రభువా. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో మా కోసం ఏం దాచిపెట్టావో నాయన అవన్నీ కూడా రివీల్ చేయి నాయన. మాకు అవన్నీ ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మాత్రమే ఉండేటట్టుగా సహాయం చేయి నాయన. నాయన ఎవరికి ఏ టెక్నికల్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా సహాయం చేయి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో నాయన లోకమంతా తండ్రి వేసే ఆ దిగులు, బాధ, వేదనతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరణ నువ్వు ఒక్కడవే. చాలా మందికి నువ్వు తెలియదు నాయన తండ్రి. మరి వాళ్ళందరూ నశించిపోతున్నారు నాయన. మరి మేమందరం కూడా సువార్థికులుగా తండ్రి వేసే నీ సువార్త వెదజల్లే ఒక బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తి వాడుకోమని బతిమలాడుకుంటున్నాం నాయన. ఎస్పెషల్లీ గ్రేస్ అండ్ ప్రేమ్ వాళ్ళ డాడీ కోసం ప్రార్థన చేస్తున్నాం.
నాయన మరి కోవిడ్ నుంచి నువ్వు తప్పించావు కానీ బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది అయినా అది కూడా నీ చిత్తమే అని నమ్ముతున్నాం నాయన మరి రేపు ఆపరేషన్ జరుగుతుండగా నీ చిత్తమే జరిగించు నాయన నాయన మా ప్రార్థనలన్నీ నువ్వు ఆలకించు నాయన ఆ కుటుంబానికి నాయన ఆదరణ ఓదార్పు నువ్వు ప్రభువ మేమందరం ప్రార్థన చేస్తున్నాం నాయన యు ఆర్ ది కంఫర్టర్ నాయన మరి రేపటి ఆపరేషన్ అంతట్లో మీరే సహాయం చేయండి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చులాగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా మీరే సహాయం చేసి మహిమ పొందుకోండి ప్రభువ ఆ బిడ్డల్ని కూడా మీవే ఆదరణ కర్తవు కాబట్టి ఆదరించు ఓదార్చు ప్రభువ నాయన ఇంకా ఎన్ని కుటుంబాలు అయితే ఈ యొక్క ట్రామాలోకి వెళ్తున్నారో నాయన వాళ్ళందరినీ కూడా నీవే ఓదార్పునిచ్చు వాడువు కాబట్టి నీవే ఓదార్చు నాయన నాయన మరి ఈ ప్రోగ్రామ్ లోకి మేము ప్రవేశించుండగా నాయన యాక్షన్ సాంగ్స్ లో నాయన మరి హోంవర్క్ చెకింగ్స్ లో ప్రతి దాంట్లో మీరే తోడుండి వద్దలు చేయండి ఎస్పెషలీ ఎవరైతే ఈ రోజు లెసన్ చెప్తున్నారో వాళ్ళ మీద నీకు ఆత్మ అభిషేకం ఉంచి చిన్ని బిడ్డలతో తండ్రి ఎస్ఏ నువ్వు మాట్లాడు మా అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నేను అసలు నేస్క్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు చక్కగా ప్రార్థనలో కూడా ఏకీభవించారని నమ్ముతున్నాను. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, ఓన్లీ వీడియోస్ ఆన్ చేసుకున్నారు. మిగతా అందరు టీచర్లే ఉన్నారు కాబట్టి మనం టీచర్స్ అలాగే ఇద్దరు వీడియోస్ ఆన్ చేసుకున్న ఇద్దరు పిల్లలు మాత్రమే వాళ్ళ యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా టీచర్స్? ఓకే టీచర్. అన్నా ఓకే టీచర్. ఎస్ పిల్లలు ఓకేనా మీకు కూడా? ఇవాళ సండే కదా, బైబిల్లోనే సాంగ్ మరి ప్లే చేద్దాం అనుకున్నాం అక్క. మరి ఎవరు కూడా ఇంట్రెస్టింగ్ గా లేరు కదక్క. బెన్నెట్ నేను బ్రేక్అవుట్ రూమ్ స్టార్ట్ చేస్తాము. శాలమన్న కూడా వస్తారు, పిలుస్తాము. బ్యాచ్ కి ఎవరు వస్తున్నారో అని వెయిట్ చేస్తున్నాను, ఎవరు రావట్లేదు కదా పిల్లలు. సాన్వి, ప్రిస్కిల్ల పర్సెస్ అండ్ ఏంజెల్ బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళిపోతున్నారు. బైబిల్ నాలెడ్జ్ సాంగ్ రెడీగా ఉంది. దానికన్నా ముందు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏం వినబోతున్నాం, ఏ పాట వినబోతున్నాం, దానికి ఉన్న చిన్న ఇంట్రొడక్షన్ విందాము. మన మధ్యలో ఉన్న చిన్న హీరో కొత్తగా ఎంటర్ అయింది మన సండే స్కూల్లోకి. సో స్టేసీ, ఆర్ యూ రెడీ నానా? ప్రేమిస్తున్నారు. నిజమక్క, థ్యాంక్ యూ అక్క. నిమ్మకేసే ప్రేమిస్తున్నారా? నిమ్మక్కని ఏసే ప్రేమిస్తున్నారా? నిమ్మక్ ఏసేని ప్రేమిస్తుంది. ప్రియదర్శిని అక్క. ఎవరు ప్రియదర్శిని అక్క? శాలం అంకుల్ వాళ్ళ కూతురు. స్వీట్ ప్రియదర్శిని అక్క. ఓకే, వాట్ డస్ దట్ సాంగ్ సే? ఏం చెప్తుంది ఆ పాట? జీసస్ లవ్స్ యు. ఎస్ఐ నిన్ను ప్రేమిస్తున్నారు. యోహాన్ సువార్త. యోహాన్ సువార్త 3:16. John 3:16. For God so loved the world that he gave us his only begotten son. Those who believe in him should not perish but have everlasting life. Ajay, super, 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 super. Ek hindu ka maa, andro flat hai pae mekda. Hey, shine, 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 shine,
సూపర్ స్ట్రైసి ఏసయ్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది మాకు. నాలెడ్జ్ విజ్డమ్ అన్ని ఇచ్చేసారు కదా నీకు. వెరీ గుడ్ వెరీ గుడ్. దేవునికి మహిమ. అబ్బో దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే చేస్తున్నారో ఆ పొజిషన్ కి వచ్చేయండి. పాట వింటూ నేర్చుకుంటూ చూస్తూ యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుని మహిమ పరిచేద్దాం. వచ్చేయండి. అక్క స్పేసి అక్క చేయట్లేదా? చాలా బాగా నేర్పించింది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ చేసి. గాడ్ బ్లెస్ యూ నానా. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. మరి సాంగ్ అయిపోయింది, హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం. మీ హోంవర్క్స్ అన్ని కూడా రెడీ పెట్టేసుకోండి. వీలైతే లెసన్ కన్నా ముందు మరొకసారి సాంగ్ చేద్దాం, ఓకేనా? టైం ఉంటే. ఓకే, ఇప్పుడైతే హోంవర్క్ లోకి వెళ్ళిపోదాం. శ్యామలక్క రెడీగా ఉన్నారు? రెడీ రెడీ రెడీ. అక్క రెడీగా ఉన్నారు పిల్లలు? మీ ప్లేస్ లోకి వెళ్ళండి. హోంవర్క్ చూపించడానికి ఒక్కొక్కరు స్పాట్ లైట్ చేస్తాము. సో గెట్ రెడీ. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. చదువుకున్నానా బైబిల్ చదివేసి ప్రార్థన చేసేసి వర్క్ చేసేసుకొని. ఎక్స్ప్లెయిన్. ఓకే ఓకే ఓకే. సరే, ఎవరి గురించి ప్రేయర్ చేసావు? ఎంజాయ్. ఎవరి గురించి ప్రేయర్ చేసావు? నిన్న విన్నావా లెసన్?
ఓకే ఈలోపు ఎవరన్నా చెప్తారు కదా అప్పుడు తిను, అప్పుడు మళ్ళీ చెప్తా. ఓకేనా? ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇస్తున్నా సన్నే అండ్ సోనీ. సన్నీ నీరసం తగ్గిందా? సన్నీ బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోక లోకములో బలహీనులైన వారిని దేవుడు సిద్ధపరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మొదటి కొరింది 1:29. వెరీ గుడ్. అయిన వాళ్ళు కాదు, ఎప్పుడు సఫర్ అవుతూనే ఉంటారు, ఎప్పుడు మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తూనే ఉందాం. ఓకేనా? చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు టీబీతో సఫర్ అవుతున్న వాళ్ళు. ట్రైబల్స్ బాగా వేసావు అమ్మా, భలే వేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. అవునమ్మా, నీకుంది టాలెంట్, చక్కగా టాలెంట్ ఉంది కాబట్టి చక్కగా వేసావు. వావ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఈసారి ఎప్పుడన్నా నేను మిషనరీ లెసన్ చెప్తావా నువ్వు? నిమ్మక్క అవకాశం ఇస్తే నువ్వు ఒక మిషనరీ లెసన్ చెప్పి, ఇదనే కాదు నీ ఇష్టం, ఇంతకు ముందు కూడా కొన్నాయి కదా, వాటిలోంచి ఒక మిషనరీ లెసన్ నువ్వు చెప్పు. ఓకే, వెరీ గుడ్. God bless you. Praise Lord, Nana. God bless you. నిన్నే అక్క ఆగస్ట్ అయిపోయిందా? ఆ ఎస్ అక్క, ఆగస్ట్ లో ఇద్దరు పేర్లు వచ్చాయి. ఆగస్ట్ లో ఒక్కరి పేరు, సారీ, కొత్త వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆగస్ట్ సెప్టెంబర్ లో, సెప్టెంబర్ లో ఇద్దాం సెలీనాకి. సెప్టెంబర్ లో జూనియర్ సెలీనా, సీనియర్స్ కి ఇంకో హోమ్ చూద్దాం. ఓకే అక్క, శ్యామ్ అక్క, వెరీ గుడ్. చెప్పక్క, ఏం చేసావక్క నువ్వు? అమ్మో, భలే రాస్తున్నావమ్మ రోజు. నువ్వు రాయొచ్చు కదా చిన్ని చిన్ని చేతులతో? నువ్వు రాసే వేసేదని దీవిస్తారు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. నోరు తెరవడం కష్టం అంతే. అసలే నోరు తెరవదు, ఇప్పుడేం లిప్స్టిక్ కోట్ వేసింది, అసలే తెరవట్లేదు ఇంకా. శ్రీసి, మమ్మీకి అసలు అర్థం అవుతున్నాయి నీ మాటలు. మమ్మీకి, మమ్మీకే అర్థం అవుతున్నాయి, మనకి అర్థం అవ్వట్లేదు. మనకి అర్థం అవ్వట్లేదు, ఇంకో 2-3 డేస్ ఉంటే అర్థమైపోతే. స్టేసి, ఓకే, ప్రైజ్ లార్డ్ అన్నా, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అన్నా.
వెళ్ళిపోండి ఫాస్ట్గా. బెన్నెట్ అదే కొంచెం స్లో అయింది ఏంటా అని నాకు జరగలేదా ఏంటని డౌట్ వచ్చింది. సన్వి అన్మ్యూట్ చేసుకో తల్లి. ఓకే సన్వి బారా ప్రైస్ లేడమ్ వెరీ గుడ్ అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పు. But God has chosen the weak things to confound all the mighty things in the world. 1 Corinthians, 1st chapter, 27th verse. Praise the Lord, Akka. Okay. Praise the Lord, Thalli. God bless you. Thank you, Akka. Praise the Lord, Akka. Akka, Akka prayer request, Akka. Akka, 23rd na chelli di admission osa di baravalan prayer chera. 23rd. Okay. Chetam, chetam. Ekkada evurlo? వెరీ గుడ్ వెరీ గుడ్. 1 2 3 4 వెరీ గుడ్. చక్కగా రాస్తా. మీరు ఆడుకుంటున్నారా మధ్యలో కాసేపు? ఆడుకుంటున్నారా మధ్యలో? చెప్పండి. నలుగురు చెప్పండి. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ వచనం ఎవరికి ఇష్టమని చెప్పుకున్నాం? డేవిడ్ బ్రైనర్ కి ఇష్టమని చెప్పుకున్నాం కదా. మరి ఈ వచనం మీరు ఎప్పుడు చదివినా కూడా ఆయన లైఫ్ అంతా గుర్తు రావాలి. ఓకే అమ్మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. బలవంతులైన వారిని సిద్ధపరచుకొని లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 Corinthians 1:28. హిమజ, ప్రైస్ ద లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. భలే రాసుకున్నావు. నీకు వచ్చా రైటింగ్? వచ్చా నీకు లెటర్స్? వచ్చా రాయడం? చూపించు. వావ్, సూపర్ సూపర్ హిమజ, వెరీ గుడ్. మెమరీ వర్డ్ చెప్తానక్క. చెప్పమ్మా. బలవంతులైన వారు సిగ్గుపరచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని బలహీనులైన వారిని మేసయ్య ఏర్పరచుకున్నారు. ఒకటవ అధ్యాయము 27వ వచనము.
వెరీ గుడ్. నిన్న విన్నా, నిన్న లెసన్ విన్నావు కదా హిమజ, మరి నీకు కూడా అలా చెయ్యాలనిపించిందా? అయితే రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటా, రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటా తల్లి, అప్పుడు నిజంగా చేస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అలా చెయ్య, అలా చేయటానికి మనందరం కూడా ఇద్దరు ఒకలానే పెట్టారు, సరదాగా పెట్టారు అనుకున్నాను నిన్న. వెరీ గుడ్ నాన్న, బాగా రాసుకున్నారు, చక్కగా రాసుకున్నారు, వెరీ గుడ్. వెరీ గుడ్, చూపించండి. చెప్పండి, చెప్పండి. God chose the weak things of the world to shame the strong. 1 Corinthians 1:27. Praise Lord akka. Very good nanna, praise the Lord, God bless you. Sadhu Shaman Jarmaya, meeku sight ochinda? Mari unmute, unmute. Normal vesukunnam akka. Normal ga vesukunnara? అమ్మాయిలు ఏంటి, హెయిర్ బ్యాండ్లు పెట్టుకోవాలి, అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు అని పెట్టుకుంటున్నారు అక్క. ఓకే ప్రిన్సీ, హలో జాషువా, డానియల్, ప్రిన్సీ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ ప్రిన్సీ. మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఆ చెప్పండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వాడిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 Corinthians 1:27. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. చెల్లి చేత చెప్పించు. బలవంతులు సిగ్గుపరచుటకు దేవుడు బలహీనుని ఏర్పరచుకొనెను. 1 Corinthians 1:7 అక్క. వెరీ గుడ్ నాన్న, చాలా కష్టపడ్డా మొత్తానికి చెప్పేసావు, తర్వాత తర్వాత చూడకుండా చెప్పగలగాలి ఇద్దరు కూడా, ఓకేనా? Okay, praise the Lord, God bless you. Hello, Nissi Jesse. Praise the Lord. Okay. Homework, akka. Very good, very good. Balavantulaina varini sikkuparachutaku lokamulo బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 Corinthians 1:28. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే అమ్మా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ స్నేహిత సంహిత. ఓకే అమ్మా, వెరీ గుడ్. మీరు బైబిల్ చదివి మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నారా? మరి థమ్స్ చూపించట్లేదు నాకు, మీరు అలా చేయలేదేమో అనుకుంటున్నా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ భలే వేసా, ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. అబ్బాబో చెప్పండి అమ్మా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 Corinthians 1:27. ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు.
శ్రేష్ట అవ్య నువ్వేం మధ్యన కనబడలా ఇప్పుడెక్కడున్నారు బెందులూరు నుంచి వచ్చారా హైదరాబాద్ లో మమ్మీ మమ్మీ ఎలా ఉన్నారు అయితే ఇవాళ అటెండ్ అయ్యావా నిన్న అటెండ్ అవ్వలేదా అయితే హోంవర్క్ తెలియదు కదా గ్రూప్ లో ఉందా నీ నంబరు రేపటి నుంచి అదే ఇవాళ నుంచి ఫాలో అవుతా ఓకే అమ్మా గాడ్ బ్లెస్ లిల్లీ నీ పేరు పెట్టలేదు అక్కడ ప్రైజ్ ది లార్డ్ జాయిన్ లిల్లీ అక్క పాయింట్స్ రాసుకున్నాను అక్క వెరీ గుడ్ నాన్న అయ్యో ఎన్ని పాయింట్స్ రాసుకున్నావో వెరీ గుడ్ అక్క మెమరైజేషన్ ప్రయత్నించ అక్క ఎక్సలెంట్ నాన్న సూపర్ ఫాస్ట్ లో ఉన్నావు ప్రయత్నించ అక్క వెరీ గుడ్ బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో దేవుడు బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు 1:28 నువ్వు అన్ని పాయింట్స్ రాసుకున్నావు కదా నాన్న ఏమనిపించింది నీకు డేవిడ్ ప్రెనర్ గురించి అంత విన్నావు రాస్తున్నావు ఏమన్నా ప్రార్థన చేసుకున్నావా లేకపోతే ఏమనిపించింది నీకు వింటా బాగుందిలే నేను దేవుని సేవ చేసి ఎంతో మందిని దేవుని వైపు త్రిప్పడానికి ప్రార్థన చేసుకున్నావు ఎలా సేవ ఎలా చేద్దాం అనుకుంటున్నావు పెద్దోళ్ళకి చెప్తావా చిన్న పిల్లలకు చెప్తావా యూత్ వాళ్ళకి చెప్తావా లేకపోతే మంచం మీద పడి పేషెంట్ లా ఉన్న వాళ్ళకి చెప్తావా మమ్మీ వాళ్ళు రాకంబాడు మా నానమ్మ వాళ్ళ ఊర్లో చెప్దాం అనుకుంటున్నారు అక్క చెప్తాం అక్క మమ్మీ వాళ్ళు చెప్దాం అనుకుంటున్నారు నువ్వు కాదు కదా నువ్వేమనుకున్నావు చెప్తాము చెప్తామక్క ఏది మమ్మీ వాళ్ళు చెప్పేసిన తర్వాత వెనకాలే మీరు చెప్తారా అలా కాదు నువ్వేమనుకున్నావు నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు మిషనరీలా చేయాలనుకుంటున్నావా ఒక పాస్టర్ అవ్వాలనుకుంటున్నావా లేకపోతే సండే స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటున్నావా సండే స్కూల్ టీచర్ ఏమో ఎందుకు పిల్లల్ని ఎవరికైతే దేవుని గురించి తెలియదు వాళ్ళందరికి దేవుని గురించి తెలవడం ఓకే మరి దాని గురించి ఎక్కువ ప్రార్థన చేసుకుంటా ఉండు ఓకేనా గాడ్ బ్లెస్ యూ నాన్న లిల్లీ అక్క చెప్పక్క సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు అక్కడక్క చూసి చదివేస్తున్నావు ఆగు నువ్వు బయహార్ట్ చేయకుండా ఏం చదువుతున్నావు ఇంకా చిన్న మీ అన్న చూడు ఎంత నవ్వుతున్నాడు పక్కన బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు సిద్ధపరచుకొని ఉన్నాడు ఏర్పరచుకొని ఉన్నాడు కాదు మరి ఇంత బాగా చెప్పిందని కాదు ఇంత బాగా చదివిందని కాదు లిల్లి రాదు అని అనుమానం సరిగ్గా చెప్పలేనేమో అని అనుమానం సైతం పెడతది అందుకని చూసి చెప్పే అంతది కానీ నువ్వు చక్కగా చదువుకున్నావు ఇంత చక్కగా చెప్పావు అయ్యయ్యో చూసావా నీకు ఉన్న టాలెంట్ లేదేమో అనుకుంటున్నావు నువ్వు చక్కగా చెప్పేగలవు ఎందుకంటే చూసి చదివేసింది ఎంత మళ్ళా చెప్పింది కదా మరే లిల్లీ నువ్వు ఖచ్చితంగా రేపు మీ అన్నయ్య షేమ్ అయ్యేలా నువ్వు ఒక్క తప్పు లేకుండా చెప్పాలి ఓకేనా చూద్దాం రేపు మీ ఇద్దరు ఎవరు బాగా చెప్తారో చూద్దాం ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు లిల్లీ నువ్వు కూడా ఫుల్ గా కనిపించేట కెమెరా సెట్ చేసుకోండి సగం కనిపిస్తే రేపు వీళ్ళిద్దరికి కత్తి యుద్ధం అన్నమాట కాంపిటీషన్ కత్తి యుద్ధం చేస్తారా రేపు గుర్తుందా కత్తి అంటే ఏం పట్టుకోవాలి వాక్యం లేదు మమ్మీకి గుర్తుంటది అడుగు
సురీత సండే స్కూల్ ట్రైనింగ్ లో నేర్చుకున్నావు కదా, టీచర్ ట్రైనింగ్ లో. అయ్యో నువ్వే మర్చిపోతా, పిల్లలకి ఏం గుర్తుంటాయి. అయ్యో సరే, పిల్లలు మీకు ఎవరికన్నా గుర్తుంటే మీరు చెప్తారు గాని. చెప్తా మరి కథయుద్ధం చేయమంటుంది కానీ అమ్మక్క, అలాగ ట్రై చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అలంకృత అండ్ ఆహ్లాదిత, చిన్ని తమ్ముడు ఎలాగున్నాడు? పిలిచాడు మిమ్మల్ని అక్క అని? లేదక్క. పర్వాలేదు ఇంకా. ఓ వెరీ గుడ్. చెల్లి తిప్పుతారులే, భలే గుండు నాన్న, వెరీ గుడ్. ఉండు చూడండి. ఫస్ట్ పేజ్ చూపించు. అది 24-29 ఇయర్స్ మధ్యలోకి వచ్చిందా, లైట్ గా అయిపోయింది. ఓకే ఓకే ఓకేనా. ఓకే ఇప్పుడు ఇది ఆహ్లాదితాదా, అలంకృతాదా, లేకపోతే ఇద్దరిదీనా? మీదా? ఏదన్నా ఒక పేజీ తీసి చెప్పు మాకు, దాని గురించి చెప్పు, చూపించి చెప్పు. అలంకృత నువ్వు ఆగమ్మ. అలంకృత అలంకృత ఓకే, అయితే ఇంకా చెప్పొద్దు. అంటే వినిందేమో చెప్తాది అనుకున్నా. నేర్చుకో అలంక ఆహ్లాదిత, నేర్చుకున్నాక మళ్ళీ చెప్తా గాని. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఎంత బాగుందో అనుకు నీ నోట్స్. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పేజీ చెప్పు, ఏమేమో రాసావు చెప్పు, ఏమైంది? ఇది డేవిడ్ బెనెట్ అక్క. ఫస్ట్ 21 ఇయర్స్ వచ్చినప్పుడు ఎస్ఐని ఫాలో చేయడం మొదలు పెట్టాడు అక్క. 22 ఇయర్స్ వచ్చినప్పుడు కాలేజ్ లో జాయిన్ అయ్యాడు అక్క. 23 ఇయర్స్ వచ్చినప్పుడు టీవీ వచ్చింది అక్క. ఇంకా 7:42 నుంచి రెడ్ ఇండియన్స్ కి ఎస్ఐ గురించి పరిచయం చేస్తాడు అక్క. First Corinthians 1:27. Very good. Praise the Lord. Very good. God bless you. Akka, ivalu mummy birthday akka. Praise the Lord amma Rohini. Very good. Okay, okay. Running notes ah. Ha, okay. బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:28. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేసుకున్నావు. ఓకే పిల్లలు, ఇంకెవరెవరు మిగిలిపోయారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అక్క.
Praise the Lord, Pesis. చెప్తున్నప్పుడే రాసుకున్నావా తర్వాత రాసుకున్నావా? చెప్తున్నప్పుడే రాసుకున్నాను అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రేయర్ పాయింట్స్ అక్క. వెరీ గుడ్ నాన్న. ఎవరి గురించి చేశారు పెర్సిస్? నువ్వు చెప్పు. ప్రేయర్ ఎవరి గురించి చేశారు ఈరోజు? సిబి గురించి. అంటే తగ్గాలని చేసావా పెరగాలని చేసావా? టీబీ అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, చాలా హెల్దీగా ఉంటారా? చూసావా నిన్న ఎంత ఉన్నారు కదా, చిక్కిపోయి ఉన్నారు కదా, చాలా సఫర్ అయి ఉన్నారు కదా. వాళ్ళందరి గురించి మనం రోజు చేస్తూ ఉందాం. ఓకేనా పెర్సిస్? ఓకే అమ్మా. మెమరీ వర్స్ చెప్తానక్క. ఫస్ట్ కొరింథియన్స్ 1:27. బట్ గాడ్ హాడ్ చూసెన్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు కన్ఫౌండ్ వీక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు కన్ఫౌండ్ ద వైజ్ అండ్ గాడ్ హాడ్ చూసెన్ ద వీక్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు చదవటం అంటే మొత్తం అధ్యాయం చదవమన్నా చదువుతారు. నాకు అలా కాదు, చిన్నది ఇచ్చాను నేను. చిన్నది ఇచ్చినప్పుడు మీరు బై హార్ట్ చేసి రావాలి కదా. పెద్ద చూసి చదవటం అయితే ఎంతైనా చదివేయచ్చు, అలా వద్దు. ఇక్కడ మనం చిన్నది ఇస్తున్నాం మేము, చిన్నదే మీరు చదువుకొని రండి. ఓకే, ఈ రోజుకి వదిలేయి, రేపు ఇవాళ ఇచ్చే హోంవర్క్ ని ఖచ్చితంగా నువ్వు బై హార్ట్ చేసి చెప్పడానికి ట్రై చేయి. ఓకేనా? ఎవరైనా పిల్లలు చూసి చదవద్దు. చూసి చదవటం అంటే మొత్తం బైబిల్ చదవమని చదివేస్తారు మీరు, కానీ అలా వద్దు. ఓకేనా పిల్లలు? మీకు ఇచ్చింది మీరు బై హార్ట్ చేసి చెప్పగలనంటే చెప్తారు, కానీ లేదా అక్క మేము చదవలేదు అని చెప్పేయండి. చూసి మాత్రం చదవద్దు. యాక్టివిటీ చేస్తే యాక్టివిటీ చూపించండి. అక్క మేము చదవలేదు అని అంటే పాస్ అవుదాం, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. వెరీ గుడ్ అమ్మా. నోట్స్ అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు కూడా చెప్తూ ఉన్నప్పుడు రాసుకుంటూ ఉంటావా? ఎస్ అక్క. నువ్వు అలానే చేసావా రిషిత? ఒకటవ కొరింథీయులకు 1:27 బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులను అన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1:27. వెరీ గుడ్ నాన్న. మీకు ఎంతసేపు పడుతుంది చదవడానికి వాక్యం? అక్క లాస్ట్ టైం లో రాసుకొని వెంటనే చదివేస్తాం అక్క. ఇప్పుడు సండే స్కూల్ కి 5 మినిట్స్ ఉందన్నప్పుడు రాసుకొని అప్పుడే చదివేస్తాం అక్క. ఏంటి అప్పటి వరకు డే అంతా చదవరా? మార్నింగ్ చదువుతాం అక్క, ఈవినింగ్ రాసుకొని ఒకసారి బై హార్ట్ చేస్తాం అక్క. ఉదయాన్నే మీరు చదివినప్పుడే బై హార్ట్ చేసేస్తే ఆ పని ఈ పని చేసుకుంటున్నప్పుడు, సరదాగా ఇంట్లో ఉంటున్నప్పుడు అస్మాని చెప్పుకుంటూ ఉండొచ్చు కదా. ఈసారి అలా చెయ్యండి. ఓకేనా? ఓకే. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఇంకా ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? హిమజ హ్యాండ్ రైజ్ చేస్తున్నావు, ఏం తల్లి? అక్క మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి అక్క. ఏమైందమ్మా? ఎందుకంటే మా డాడీ ఎప్పటి నుంచి షాప్ ఓపెన్ చేయలేదు అక్క, రెండు ఇప్పుడు వరకు కడతానే ఉన్నారు అక్క. షాప్ ఓపెన్ చేయలేదు కానీ రెంట్ కట్టాల్సి వస్తుంది. ఓకే. 13,000 కడుతున్నాం అక్క. షాప్ కా?
ఓకే అయితే ప్రార్థన చేద్దాం అందరం చేద్దాం రోజు చేస్తాం ఓకేనా తల్లి హిమజ ఓకే చెప్పు రోహిణి అక్క ఈరోజు మా అమ్మ ఇంకా మా నాన్న కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళారు అక్క ప్రేయర్ చేయండి అక్క నిన్న వేసుకున్నారన్నట్టున్నా నిన్న అన్న ప్రసన్న తల్లి చెప్పమ్మా అక్క మా మమ్మీ కూడా ఈరోజు వ్యాక్సిన్ వేయించుకుంది అక్క ప్రేయర్ చేయండి రైట్ అందరూ కలిసి వెళ్ళొచ్చారా ఓకే పిల్లలు ఇంకెవరైనా హోంవర్క్ చూపించడానికి ఉన్నారా ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంకొన్నా చూపించడం లేవు కదా అంతా కదక్క అంతేనా రూతిన్ జాయ్ వాళ్ళు వీడియో ఆన్ చేయలేదు ఏంటి రోజు వాళ్ళకి నెట్వర్క్ లేదేమో ఎక్కడో ఉన్నారు కదా విలేజ్ లో రైట్ రైట్ ఓకే అక్క సరే అయితే ఒక 2 మినిట్స్ టైం తీసుకుంటాను నేను మీ పర్మిషన్ తో రైట్ ఓకే అక్క నీ నీది అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా ఎవరితోటన్న ప్రార్థన చేయండి yes అక్క yes ఓకే ఫార్ టు యు ఓకే పిల్లలు సండే స్కూల్ గ్రూప్ ఎంత మంది ఫాలో అవుతున్నారు ఒక క్వశ్చన్ అడుగుతా ఆగండి ఆగండి నిన్న ఒకటి పోస్ట్ చేసా ఎవరైనా చూసారా ఒక్కలు ఓకే రోహిణి చెప్పు అక్క అది మిన్నీ అక్కది బోట్ లో ఉన్నది వీడియో కదా అక్క బోట్ లో ఉన్నది వీడియో ఓకే లాస్ట్ వీక్ ఇంకొకటి రిలీజ్ అయ్యింది అది ఎవరైనా చూసారా అది రావగింజ అంత విశ్వాసం నీదే అక్క వీడియో లాస్ట్ ఓకే ఫైన్ ఎవరు ఓకే ఫైన్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో చూడండి ఒకవేళ మీరు ఎవరు చూడకపోతే ఒక 30 seconds వీడియో అంతే రైట్ సౌండ్ అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది అందులోనే యేసయ్య ముందున్నాడు పిల్లలు ఒక అద్భుతమైన వీడియో త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టండి గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ రైట్ పిల్లలు దేవుడు మాకు ఇచ్చిన తలంపు ఏంటంటే మరి ఎవ్రీ వీక్ ఒక యాక్షన్ సాంగ్ మన ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాం రైట్ ఓకేనా మీ అందరికి ఇష్టమైన వద్దు అంటే ఆపేస్తాం నో ప్రాబ్లం చేద్దామా మీ అందరు ఎక్సైటెడ్ ఓకే సో మిన్నీ అక్క సాంగ్ ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ పోస్ట్ చేస్తాం ఎవ్రీ మండే ఒక యాక్షన్ సాంగ్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం రైట్ మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి అందరికి షేర్ చేయండి దేవుడి నామాన్ని మహిమపరచండి ఫైన్ ఓకేనా బెన్నీ అన్నయ్య కూడా రానున్న రోజుల్లో దేవుడు తలంపిస్తే బెన్నీ అన్నయ్యతో కూడా చేయిస్తాం రైట్ ఓకే అందరి కోసం ప్రేయర్ చేయండి బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది వర్క్ చేయాలి మీ ప్రేయర్ సపోర్ట్స్ మాకు కావాలి రైట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ రైట్ ఇప్పుడు దీనికోసం ఎవరు ప్రార్థన చేస్తారు మనకి ఇచ్చిన ప్రేయర్ పాయింట్స్ అన్నిటి కోసం ప్లస్ ప్రోమో రిలీజ్ కోసం అండ్ యాక్షన్ సాంగ్స్ కోసం ఎవరు ప్రేయర్ చేస్తారు చమక్క మీరు ఒక్కలే కనిపిస్తున్నారు టీచర్స్ అందరు వీడియోస్ ఆఫ్ లో ఉన్నాయి ఓకే మిన్నీ అక్క నిమ్మక్క కూడా వచ్చారు టీచర్స్ ఆన్ చేయాలి టీచర్స్ మంచోళ్ళు అయిపోతున్నారు ఒక్కసారి చెప్పగానే చేసేస్తున్నారు వీడియోస్ ఆన్ రైట్ మిన్నీ అక్క ప్రేయర్ ఓకే ప్రేయర్ చేసేసుకుందాం పిల్లలు ఎవరెవరు ఏంటేంటో చెప్పారు హిమజ చెప్పింది ఎవరు ఎవరు అలంకృత వాళ్ళ మమ్మీ బర్త్డే ఉంది రోహిణి పెర్సిస్ వాళ్ళ మమ్మీ చేసేది అయ్యిందా పిల్లలు మీరు ఈవెన్ సండే స్కూల్ గ్రూప్ లో కూడా మీ ప్రేయర్ పాయింట్స్ డ్రాప్ చేయొచ్చు ఓకేనా సో మళ్ళీ మేము రిఫర్ చేసుకోవడానికి మీ పేర్లు చూసుకోవడానికి మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది ఫైన్ మీరు సండే స్కూల్ గ్రూప్ లో కూడా మీ ప్రేయర్ పాయింట్స్ డ్రాప్ చేయండి నో ప్రాబ్లమ్స్ నో ఇష్యూస్ ఓకే పిల్లలు చక్కగా వాయిస్ మెసేజ్ పెట్టేయచ్చు పిల్లలు మీకు టైప్ చేయటం రాకపోతే ఎగ్జాక్ట్లీ ఓకేనా పిల్లలు మా రిక్వెస్ట్ కూడా మేము గ్రూప్ లో పెడతామక్క మీరు అందరు ప్రార్థన చేస్తారని మాకు హోప్ ఉంది అక్క అవునా పిల్లలు మనం ఈ పొజిషన్స్ కి వచ్చేయండి ప్రేయర్ పొజిషన్ తనంగానే ఏం చేయాలి వన్ అందరూ
హిమజా శ్రేష్ఠ టూ టూ ఎస్ త్రీ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా, నీ అద్వితీయ నామానికి ఘననామానికి స్థుతులు సూత్రము చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, నీవు చూపుతున్న ప్రేమ, కనికరము, క్షేమము, భద్రత, ఆరోగ్యం బట్టి నీకు వందనా చెల్లించుకుంటున్నాం. వినలేని ప్రేమనైనా ప్రభు మేము ప్రతిరోజు కూడా చూచి రుచి చూస్తూ తండ్రి అందులోనైనా ప్రభు ఆనందిస్తూ సంతోషిస్తూ నైనా నీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి ప్రభా. నీకు వేలాది కొలతిగా వందనా చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన తండ్రి ప్రభా సండే స్కూల్గా మేమందరం కూడుకొని నీ యొక్క సన్నిధిలో నిన్ను కనపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. చిన్న బిడ్డలనైనా ప్రభ వారు నైనా ప్రభ ప్రార్థన కోచి ఉన్నారు తండ్రి ప్రభ. మరి ముఖ్యంగా మరి అలంకృత వాళ్ళ మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతవరకు నైనా ప్రభని యొక్క ప్రత్యేక కాపుదలు తనకు అనుగ్రహించి గత కాలం అంతా నైనా ప్రభ కష్టంలోనూ ఇబ్బందుల్లోనూ ఆపదల్లోనూ ప్రభ ప్రతి ఒక్క విషయంలోనూ మీ తోడు కాపుదలు అనుగ్రహించారు. ప్రతి సంతోషకర సమయంలో నైనా ప్రభ నీ ఉండి నైనా నువ్వు సమృద్ధిని అనుగ్రహించావు. అందుని బట్టి నీ కృతజ్ఞత తెలియజుకుంటూ రాబో కాలం అంతా నైనా ప్రభ నీ కృపాక్షేమం బదిలింప చేయమని వేడుకుంటున్నాం. అలాగే నైనా ప్రభ మరి హిమజ వాళ్ళ పేరెంట్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఎదుర్కొని వెళ్తున్నారు తండ్రి ప్రభ. ఎటువంటి అవసరం ఉన్నారో మాకు తెలియదు కానీ తండ్రి సమస్తం చేసి సమర్పించుకుంటున్నాం. నీవు పైన చూస్తున్నావు కనుక తండ్రి ప్రభ, నీవు సమస్తము వింటున్నావు కనుక తండ్రి, దక్కని జవాబు అనుగ్రహించి వారినైనా ప్రభ సమృద్ధిని దయచేసి నీలోని విశ్వాసం ఇంకా బలపడుకునైనా ప్రభ సహాయం దయచేయమని సమస్తానినైనా ప్రభ నిన్ను బట్టి వారు అనుగ్రహించబడి తండ్రి ప్రభా నిన్ను స్తుతించుటకు ఘనపరచుటకు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే నన్న ప్రభా మరి వ్యాక్సినేషన్ తీసుకున్న రోహిణి వాళ్ళ పేరెంట్స్, అలాగే ప్రిస్కిల్లా పర్సెస్ వాళ్ళ పేరెంట్స్, సెలీనా వాళ్ళ పేరెంట్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు ఏమి కూడా రాకుండా తండ్రి నీ కృపా సమృద్ధిని అనుగ్రహించి కుటుంబం కావాల్సిన అవసరాలను తీర్చి నడిపించండి. ఇటువంటి రీతిగా కుటుంబంలోనైనా ప్రభ ఏ అయితే అవసరాలు ఉన్నాయో ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నైనా ప్రభ నీవే ఆశీర్వదించి రాబో రోజులంతానైనా ప్రభ ఇంకను బలపరచమని వేడుకుంటున్నాం. ఇలాగనైనా ప్రభ మేము నీకుతో మాట్లాడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేల కొలతిగా వందనాలు చెల్లించుకుంటూ మరినైనా ప్రభ మేము ఏదైతే పనులు చేస్తున్నామో సమస్తము నీకు మహిమకరంగానే మాత్రమే జరిగించుటకు మేమేమి కాము తండ్రి, కేవలము నీ వలనే మేము ఇలాగున్నాము. మమ్మల్ని నువ్వు వాడుకుంటున్నాం. అందుని బట్టి నీ కృతజ్ఞత చెల్లించుకుంటూ సమస్తము ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రీ టూ వన్. థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క. ఓవర్ టు రాజ్ కమల్ అక్క. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఓకే, ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాదే నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫాదర్స్ డే కదా, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? దేవునికి అందరూ థ్యాంక్స్ చెప్పారా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, కానీ యెహోవా దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. సో కాబట్టి మనమందరూ కూడా యెహోవా దేవా మీరు మాకు తండ్రిగా ఉన్నందుకు ప్రత్యేకమైన వందనాలు అనని, ఒకవేళ ప్రేయర్ చేసిన వాళ్ళైతే అందరిని బట్టి దేవదేవునికి వందనాలు, చేయని వాళ్ళైతే మనం ఈవినింగ్ తప్పకుండా చేద్దాం. ఓకేనా పిల్లలు? బైబిల్స్ తీసుకొచ్చారా? ఓకే, మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయనా. సెకండ్ కింగ్స్ 22nd చాప్టర్. మనం లాస్ట్ క్లాస్ లో 1-10 వర్సెస్ గురించి నేర్చుకున్నాము. ఈ రోజు దేవుడు మనతో 11-20 వర్సెస్ లో మనతో మాట్లాడబోతున్నారు. రెండో రాజులు 22:19 వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఓకే, ప్రే చేసుకుందాం పిల్లలు. 1-2-3.
స్థుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలైనా తండ్రి. ఈ పునరుద్ధాన దినంలో ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యకరమైన సమయాన్ని మాకు అనుగ్రహింపచేస్తున్నారు. అనేక మంది చిన్న బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయాన్ని అనుగ్రహింపచేయండి. నేను మాట్లాడితే అది వ్యర్థమేసే తండ్రి ప్రభు, మీరే మా అందరితో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహింపచేయమని, నన్ను మరుగుపరిచి తండ్రి ప్రభు మీరే నాలో ఉండి మాట్లాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు కేవలం మీకు ఆరోపించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, 8 ఇయర్స్ కి యూదా రాజుగా నియమించిన వ్యక్తి పేరు ఎంతమందికి గుర్తుంది? ఏంటన్నా? యోషియా కదా, యోషియా గారు వచ్చేస్తున్నారు. వావ్, గుర్తున్నారా యోషియా గారు కదా? 8వ సంవత్సరంలో అప్పుడే ఇశ్రాయేలు జనానికి ఎరుషలేముకి ఆయన రాజుగా నియమితులయ్యారు. సో నియమితులు అవడానికి ఆయనకున్న లక్షణాలు నేర్చుకున్నాం, గుర్తున్నాయా లక్షణాలు? యోషియా రాజుకున్న లక్షణాలు, ఆయన యథార్థముగా నడిచారు, తన పితృడైన దావీదు నడిచిన మార్గంలో నడిచారని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. ఓకే, మీకు ఇంకొక క్వశ్చన్, దేవాలయంలో ఏం దొరికింది? ఫాస్ట్ గా చెప్పలేవా చెప్పండి. ఓకే, గ్రంథం దొరికింది కదా పిల్లలు, వెరీ గుడ్ నాన్న. ఓకే, అప్పుడు గ్రంథం యోషియా గారు తెప్పించుకుని చదువుతున్నారు అనమాట, చదువుపించుకుంటున్నారు. చదువుపిస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నాం కదా గ్రంథంలో ఏముంది, ఏం జరిగింది నెక్స్ట్ అనుకున్నాం కదా. సో ఏం జరిగిందో ఏంటో ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఆ గ్రంథంలో, దేవాలయంలో ప్రధాన యాజకుడైన హిల్కియాకి దొరికిన గ్రంథాన్ని షాఫాను శాస్త్రికి ఇచ్చినప్పుడు షాఫాను శాస్త్రి తీసుకొచ్చి రాజుగారి సముఖంలో చదువు వినిపించినప్పుడు రాజుగారు ఆ గ్రంథపు మాటలు విని ఒక్కసారి దుఃఖాక్రాంతుడై ఏం చేస్తారంటే పిల్లలు చూడండి, ఆయన బట్టలు చించేసుకుంటున్నారు రాజుగారు. ఆ గ్రంథంలో ఉన్న మాటలు విని ఒక్కసారి బట్టలు చించుకుంటున్నారు. అప్పుడు వెంటనే రాజుగారు ఏం చేశారంటే తన రాజ్యంలో ఉన్న 5 గురిని పిలిపించారు పిల్లలు. ఎవరు అంటే వాళ్ళ 5 గురు హిల్కియా, అహీకాము, అక్బోరు, షాఫాను, ఆశాయ. ఒకసారి చెప్తున్నాను పిల్లలు వినండి. కెమెరా ముందు పెట్టరా రాజీ. ఓకే, అంటే మరి వెంటనే తీసేసావు కనిపించలేదు. పిల్లలు చూడండి, హిల్కియా, అహీకాము, అక్బోరు, షాఫాను, ఆశాయ. హిల్కియా, అహీకాము, అక్బోరు, షాఫాను, ఆశాయ అనే 5 గురిని రాజుగారు పిలిచారు పిల్లలు. పిలిచి వెంటనే ఏం చెప్తారంటే ఈ గ్రంథంలో ఉన్న మాటలు గురించి మీరు విచారణ చేయండి, నా విషయంలోను, యూదా జనుల విషయంలోను, జనులందరి విషయంలో కూడా యెహోవా దేవుడు ఈ గ్రంథం గురించి ఏమంటున్నారో యెహోవా యొద్ద విచారణ చేయండి అని ఈ 5 గురికి చెప్తారు పిల్లలు. చెప్పి ఇంకేమంటారంటే, యోషియా రాజు, మన పితరులు యెహోవా దేవుడు గ్రంథంలో వ్రాయించిన మాటలు వినకుండా ఆయనకు కోపాన్ని ప్రేపించారు. సో అందువల్లే ఆయన కోపాగ్నికి ఇప్పుడు మనం గురవుతున్నాం, కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఎవరు అంటే ఏం చేస్తారంటే పిల్లలు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తారు. ఆ ప్రవక్త ఎవరంటే హుల్దా నాన్న, హుల్దా అనే ప్రవక్త. ఈ ప్రవక్త ఎవరు అంటే షల్లూముకి భార్య, అంటే ఆయన ఒక వస్త్రశాలకు అధికారి అనమాట, వస్త్రశాలకు అధికారి అయిన షల్లూము భార్య పేరు హుల్దా. ఈమె ప్రవక్తి. ప్రవక్తి అంటే దేవునికి ప్రజలకి మధ్యలో మన ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియజేయడం, దేవుడు ఏదైనా చెప్తే అది ప్రజలకు తెలియజేయడం, దేవునికి ప్రజలకి మధ్యవర్తి అనమాట. సో ఇప్పుడు మనకి పాస్టర్ గారు మన విజ్ఞాపనలు ఎలా దేవుని సన్నిధానికి తెలియజేస్తారో అలాగా ఆ టైంలో ప్రవక్తి అనమాట. మన ప్రవక్తుల గురించి చాలా మంది విన్నాం, అలాగే ఒక ప్రవక్తి గారు ఎవరనమాట, హుల్దా అనే ప్రవక్తి. అయితే ఈ ప్రవక్తి దగ్గరకు వచ్చి రాజుగారు 5 గురిని నియమించారు కదా, సో 5 గురు వచ్చి మాట్లాడతారనమాట.
ఆ ఐదుగురు వచ్చి మాట్లాడినప్పుడు ప్రవక్తికి ముందుగానే దేవుడు తెలియపరుస్తాడు కదా. వెంటనే ఆ హుల్దా అనే ప్రవక్త ఏమంటారంటే, ఓకే మిమ్మల్ని పంపించిన యూదరాజుతో ఈ మాట చెప్పండి, యెహోవా దేవుడు ఏదైతే ఈ స్థలం మీదకి తీసుకొస్తానన్నాడో ఆ కీడంతటిని, ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే కీడు రాయబడి ఉందో ఆ కీడంతా కూడా ఈ స్థలం మీదకి, ఈ ప్రజల మీదకి తప్పకుండా వస్తుంది. ఎందుచేత వస్తుందంటే, ఈ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, వాళ్ళంట యెహోవా మాటలు వినకుండా ఓకే పిలిచారంటే గ్రంథంలో మాటలు వినలేదంట. అంతేకాకుండా ఇతర దేవతలకు ధూపం వేచు, అంటే యెహోవా దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని ప్రేయర్ చేస్తున్నారనమాట. అంటే మా ఇతర దేవతలు అంటే ఇప్పుడు మనం దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. మన లైఫ్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే యెహోవా దేవునికే ఇవ్వాలి. యెహోవా దేవునికి కాకుండా వేరే దేనికైనా, ఆ మన డ్రెస్సింగ్ ఇచ్చాం అనుకోండి, మనం దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నట్టు. ఒకవేళ అలా కాకుండా మీరు వీడియో గేమ్స్ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎలా అంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఉంది కదా, మీరందరూ గాడ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మీరందరూ వచ్చేసి జూన్ సండే స్కూల్ లో పార్టిసిపేట్ చేశారు కదా పిల్లలు. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటి సండే స్కూల్ సండే స్కూల్ రేపు చూడొచ్చులే వస్తుంది కదా డైలీ అనని వాళ్ళు ఏం చేస్తారు, వీడియో గేమ్స్ కి ఆడుకోవడానికి, సో ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు సండే స్కూల్ కి రాలేదు. సో అలాగనమాట ఇతర దేవతలకు పూజించడం అండి. సో అలా ఇతర దేవతల్ని వాళ్ళు పూజించి వాళ్ళకి ధూపం వేశారు. అండ్ అలాగే వాళ్ళ సత్కార్యాలు, సత్కార్యాలు అంటే పనులు అనమాట, వర్క్స్. వాళ్ళు చేసే ప్రతి పని కూడా నాకు నచ్చట్లేదు, సో అందువల్లే నా కోపాన్ని ఇంకా రగులుకుంటుంది అని యెహోవా దేవుడు హుల్దా అనే ప్రవక్తి ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు. ఏమేం చేశారన్న వాళ్ళు యెహోవా మాటని వినలేదు. నెక్స్ట్ సెకండ్ ఏం చేశారు, ఇతర దేవతలకు ధూపం వేస్తున్నారు, అంటే యెహోవా దేవుడు కాకుండా వేరే వాళ్ళని ప్రేయర్ చేస్తున్నారు, పూజిస్తున్నారు. ఇంకా వాళ్ళు చేసే ప్రతి పని కూడా దేవునికి నచ్చట్లేదు అనమాట. సో ఈ మూడు కారణాల వల్ల యెహోవా దేవుని యొక్క కోపం ఇంకా రగులుకుంటుంది, సో తప్పకుండా ఈ స్థలం పాడవుతుంది అని హుల్దా ప్రవక్తి అక్కడికి వచ్చిన ఐదుగురితో చెప్పి పంపిస్తాను అనమాట, మీరు వెళ్ళి యూదరాజుతో ఈ విషయం చెప్పండి అని చెప్తారు. అని చెప్పిన వెంటనే మళ్ళీ హుల్దా ప్రవక్త ఏమంటుందో తెలుసా, మిమ్మల్ని పంపించిన యూదరాజుతో మీరు ఏం చెబుతారు అంటే అని ఏం చెబుతుందో తెలుసా, ఈ గ్రంథ మాటలు రాజుగా చదివించుకున్నారు కదా షాఫాను శాస్త్రి ద్వారా, చదువుపించుకున్న తర్వాత షాఫాను శాస్త్రి అమ్మో యెహోవా దేవుడి ఇలాగ నాశనం చేస్తారా, ఈ స్థలానంతటిని నాశనం చేస్తారా, నేను ఉండగా అది జరగదు, నేను జరగనివ్వను అని ఎక్కడ కూడా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు. అంతేకాకుండా గ్రంథం మాటలు నాకు వినిపించొద్దు, నేను చదవలే అని కూడా అనలేదు పిల్లలు. ఆ గ్రంథం మాటలు విని ఏం చేశాడో తెలుసా, తన పాటు చూపిన యోషియా ప్రవక్త గ్రంథపు మాటలు విని పట్టింపుని దీన మనస్సు కలిగి దీనత్వము ధరి ఏం చేశారంట, కన్నీళ్లు రాల్చి యెహోవా దేవునికి ప్రార్థన చేశారంట. చూసారా, యోషియా ఒక గొప్ప యూదా రాజు, చాలా చిన్న వయసులోనే యూదా ప్రజలకు రాజుగా నియమితులైన యోషియా ఈ గ్రంథంలో ఉన్న మాటలు విని వెంటనే ఏం చేశారంటే, తన బట్టలు చింపుకుని దీనత్వం మెత్తని మనస్సు కలిగి, అంటే గర్వ హృదయం కాదనమాట, ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండా మెత్తని మనసు కలిగి దీనత్వము ధరించుకొని కన్నీళ్లు రాల్చారు. సో అప్పుడు హుల్దా ప్రవక్తి చెప్తుందనమాట, ప్రవక్తికి ముందే దేవుడు తెలియజేస్తారు కదా యెహోవా దేవుడు ఎవరెవరు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో అన్నిట్లు చూస్తున్నాడు. అందుకనే ఈ దేశం మీదకి లేదా ఈ స్థలం మీదకి నాశనం వస్తుంది అని తెలియజేస్తారు. సకల కార్యముల చేత అన్నారు కదా, ఏంటి వాళ్ళు చేసే ప్రతి పని కూడా యెహోవా దేవుడు చూస్తున్నాడు. మనం ఒకసారి అనుకోవచ్చు, ఇది ఎవరికి తెలియదు, యెహోవా దేవుడు కూడా తెలియదు నేను చేసే పని అని ఒక్కొక్కసారి మనం చిన్న తప్పులు చేస్తాం కదా. కానీ ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారనైనా యెహోవా దేవుడు మనం చేసే ప్రతి కార్యాన్ని చూస్తాడు, అది మంచిదైనా చెడ్డదైనా యెహోవా దేవుడు చూస్తాడు.
సో దాన్ని బట్టి దేవుడు తప్పకుండా మనకి ప్రతిఫలం ఇస్తారనమాట. సో ఈ పితరులు ఏం చేశారంటే వాళ్ళు సకల కార్యాల చేత దేవునికి కోపం పుట్టించారు. ఆ కోపంతో ఇప్పుడు ఆ స్థలం మీదకి ఒక గొప్ప ప్రమాదం రాబోతుంది. అక్క అక్క చూద్దాం వస్తుందేమో, టూ మినిట్స్ చూసి. అక్క వచ్చావా? రాజ్ కమల్, సారీ అక్క మధ్యలో కట్టండి. నువ్వేం చేస్తావంటే ఆ పిక్చర్స్ మాకు ఎలాగో కనిపించట్లేదు, నువ్వు చక్కగా కూర్చొని ఓరల్ చెప్పాయమ్మా పిల్లలకి దగ్గరగా, నువ్వు వచ్చి ఓరల్ చెప్పే బోర్డ్ పక్కన పెట్టే. సో ఇలాగా మనం రాజుగారు వెంటనే ఎలా చేశారంటే ఈ గ్రంథంలో ఉన్న మాటలు విన్న వెంటనే మాక్సిమం అయిపోయింది, లాస్ట్ వస్తుంది లెసన్. మళ్ళీ ఆ లెసన్ అలా ఉండిపోతాను. అసలు లేదా మొత్తం లీవ్ అయిపోయినా? ఇప్పుడు కనెక్ట్ ఉంది అక్క, అయితే అక్కడ కనెక్టింగ్ ఆడియో వస్తుంది, మళ్ళీ అక్క పేరు వస్తుంది, మళ్ళీ కనెక్టింగ్ ఆడియో వస్తుంది, మళ్ళీ అక్క పేరు వస్తుంది. అలా అయితే రేపు మెమరీ వర్స్ ఏమి ఇస్తుందో చూసి మెమరీ వర్స్ తక్కువ సేపు చూడమని తన టైంలోనే మిగతా లెసన్ కంప్లీట్ చేయమన్నా. అలాగే అక్క. అంటే మరి తను ఏం చెప్పాలనుకుందా మనం చెప్పినా మధ్యలో కంటిన్యూ. రాజ్ కమల్ అక్క వచ్చారక్క. వచ్చిందా? దేవుడు ఈ స్థలం పాడవుతుంది, దాని కాపురస్తులు అందరూ కూడా దోషణాస్పదులు అవుతారు అని చెప్పినప్పుడు ఆయన మాటల్ని వినకుండా లేడు. యోషియా రాజు ఏం చేశారంటే ఆయన మాటల్ని ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి తన బట్టలు చింపుకుని ఆయన సన్నిధిని కన్నీళ్లు రాల్చారనమాట. ఏం చేశారు? యెహోవా మాటల్ని ఆలకించారు, మెత్తని మనస్సు కలిగి ఉన్నారు, యెహోవా సన్నిధిని దీనత్వం ధరించున్నారు, ఆయన బట్టలు చింపుకున్నారు. అంతేకాకుండా యెహోవా సన్నిధిని కన్నీళ్లు రాల్చాడు అనమాట యోషియా గారు. ఎప్పుడైతే ఆ గ్రంథంలో ఉన్న ఈ మాటలు విని వెంటనే మన యేసయ్య జాలిగల దేవుడు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినా తప్పకుండా ఆలకించే దేవుడు. సో వెంటనే యెహోవా దేవుడు ఏమన్నాడో తెలుసా? హుల్దా ప్రవక్త ద్వారా, సో నీ పైనన్నవన్నీ కూడా నా గ్రంథంలో ఉన్న మాటలు విని ఆలోచించావు, మెత్తని మనసు కలిగి ఉన్నావు, యెహోవా సన్నిధిని దీనత్వం ధరించావు, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిపోవు గనుక నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ మనవి నేను అంగీకరించి దేవుడు ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? యాక్చువల్ గా ఆ స్థలం మీద యెహోవా కోపాగ్ని రగులుకుంటుంది పిల్లలు, చాలా బలంగా రగులుకుంటుంది. కానీ ఈ లక్షణాలు ఎప్పుడైతే యోషియా గారు తన ప్రవర్తనలో చూపించారో వెంటనే యెహోవా దేవుడు ఏమని సెలవిచ్చాడో తెలుసా? నీ మనవిని నేను అంగీకరించి నీ టైంలో, అంటే యోషియా గారు ఉన్న టైంలో, రాజుగా ఉన్న టైంలో, ఆయన బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ తీరు ఏది కూడా ఈ స్థలం మీదకి రాకుండా నేను చేస్తాను. నీవు సమాధానము కలిగి నీవు మరణం అవుతావు, నీవు సమాధికి చేర్చబడతావు. సో అని యెహోవా దేవుడు గొప్ప ప్రామిస్ చేస్తారనమాట యోషియా గారికి. సో ఒక్క యోషియా గారు చూపించిన ఆ ప్రవర్తన వల్ల మొత్తం ఆ స్థలం మీదకి రావాల్సిన ఇదంతా కూడా ఏమైంది పిల్లలు? అది పోయింది కదా. సో ఈ రోజు మనల్ని బట్టి దేవుడు మన దేశాన్ని,
మన కుటుంబాన్ని మనల్ని కూడా స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు పిల్లలు. ఎవరిని బట్టి కేవలం ఒక్కళ్ళు చాలు. ఎలా ఉండాలి మనం ఆయన మాటలు ఆలకించాలి, మెత్తని మనస్సు కలిగి జీవించాలి, యెహోవా సన్నిధిని దీనత్వం అంటే తగ్గించుకుని ఉండాలి, మన బట్టలు చింపుకొని అంటే దీనత్వం కలిగి తగ్గింపు జీవితంతో ఉంటూ ఆయన సన్నిధిని గనక మనం నిజమైన పశ్చాత్తాపం కలిగి కన్నీళ్లు రాల్చి ఆయన సిలువ యొద్దకు మనం వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను బట్టి నీ ఒక్కరిని బట్టి దేవుడు దేశాన్ని స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు, మన కుటుంబాన్ని స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు, మనల్ని స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు. యోషియా గారు కలిగి ఉన్న ఆ ఒక్క ప్రవర్తన, ఆ ఒక్క వ్యక్తి ఏవైతే లక్షణాలు కలిగి ఉన్నారో ఆ లక్షణాలన్నిటిని బట్టి యెహోవా దేవుడు ఆ స్థలం మీదకి రావాల్సిన కీడంతటిని కూడా యెహోవా దేవుడు తప్పించి ఒక గొప్ప ప్రామిస్ కూడా ఇచ్చాడు కదా పిల్లలు. సో ఇప్పుడు ఈ రోజు మనకి దేవుడు ఇచ్చిన కంఠతవాక్యం ఏంటంటే నిర్గమకాండం. బైబిల్ ఉన్నాయి పిల్లలు? నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం నాన్న. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన చుట్టూ మన దేశంలో మన రాష్ట్రంలో మన కుటుంబంలో చాలా మంది చాలా కొన్ని పరిస్థితుల్లో బలహీనులు అయి ఉంటున్నారు, రకరకాల బలహీనతలతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక చెల్లి కూడా చెప్తుంది కదా వాళ్ళ డాడీ షాప్ తీయడానికి లేదు అనని. సో ఒక్కరు ఇలా యోషియా ఎలాంటి లక్షణాలు అయితే కలిగి జీవించారో ఆయన మాటలను ఆలోచించడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి, మెత్తని మనసు కలిగి ఉండాలి, దీనత్వం ధరించుకుని మనం కన్నీళ్లు రాస్తే తప్పకుండా దేవుడు ఒక్కరిని బట్టి మొత్తం దేశాన్నంతటిని కుటుంబాన్నంతటిని స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు. అలాంటి మనం జూమ్ మీట్ లో అనేక మంది ఉన్నాం కదా. సో మనందరం ప్రేయర్ చేస్తే తప్పకుండా మన దేశం స్వస్థపరుస్తుందా పరచబడదా? పరచబడుతుంది కదా పిల్లలు. సో కాబట్టి మనందరం కూడా యోషియా ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో అలాంటి లక్షణాలు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి కాక. ఒకసారి కంటి ద్వారా నేను మరలా చెప్తున్నాను నాన్న, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఓకేనా పిల్లలు? టైం ఉన్న ప్రజలు ఒకసారి రివిజన్ చేయనా? శ్రమకి ఏమంటారు? ఓకేనా? చాలా ప్రేయర్ చేసేసుకున్నావా? ఓకే పిల్లలు, ఈ రోజు యోషియా గారి ద్వారా ఆ ప్రదేశాన్నంతటినీ దేవుడు ఏ విధంగా అయితే క్షేమకరమైన పరిస్థితుల్లో ఉంచారో ఆయన కోపం రగలకుండా. సో ఈ రోజు నిన్ను బట్టి నన్ను బట్టి కూడా దేవుడు మన దేశాన్ని మన కుటుంబాన్ని స్వస్థపరచులాగిన మనం ప్రేయర్ చేద్దాం. ఓకేనా పిల్లలు? 1 2 3. స్థుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నిత్య వేలాది వందనములు, స్థుతులు స్తోత్రములైనా. యోషియా గారి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ఏసయ్యా. మేము మా ఇస్రాయేల్ వల్లే తండ్రి ప్రభుత్వ ఇతర దేవతల్ని మేము పూజించకుండా తండ్రి ప్రభుత్వ నీ మాటలను వినకుండా ఉంటే తప్పకుండా నీ ఉగ్రత మా పైన వస్తుంది. కానీ అటువంటి ప్రవర్తన మేము కలిగి జీవించకుండా యోషియా ఎలాంటి ప్రవర్తన అయితే కలిగి జీవించారో నీ మాటలను ఆలకించారు, దీనత్వం కలిగి జీవించారు, ఈ సన్నిధానాన్న కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేశారు. సో అటువంటి ప్రవర్తన జీవితాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింప చేయమని మా కొరకే త్వరలో రాని ఏసు ప్రభుని పెద్ద బ్రతిమాలి వేడుకుంటూ ప్రతి ఒక్క చిన్నబిడ్డని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకే త్వరలో రాని ఏసు నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నిటి చేస్తాను.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పింపుము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీపై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy be done in earth as it is in heaven. Give us day the daily bread, forgive our debt, as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. In thy kingdom, power and glory forever and ever. Amen. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, ఇంటి సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కు, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కు, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనగాక. చిల్డ్రన్, అమ్మా అందరికి వందనాలమ్మా. పిల్లలు గ్రూప్ చూడండి యాక్టివిటీ కోసం, రైట్? ఓకే అందరూ బాయ్, లీవ్ అయిపోండి, బాయ్ బాయ్ చెప్పి.